యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మనం ఈ రోజు మామిడిపల్లికి వచ్చేసాము. మరి మామిడిపల్లిలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే వచ్చేసాము. మరి ఈ ఆలయం కూడా దాదాపుగా 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయం. మరి ఈ ఆలయం కూడా ఎంతో ప్రాచీనమైన ఆలయంగా మరి చెప్పుకోవచ్చు. స్వామివారు ఇక్కడ ఒక కొండపైన స్వయంభూగా స్వామివారు వెలిసారు. ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు మీరందరూ కూడా మా ఛానల్ ద్వారా చూడాలి అని నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి పూర్తి వీడియో ఇలాగే చూడండి. ఆలయం చూద్దాము, అలాగే ఈ ఆలయం యొక్క స్థల పురాణం కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి ఈ ఆలయానికి రావడానికి కూడా నేను లొకేషన్ మెన్షన్ చేస్తాను, అది చూసుకుంటూ కూడా మీకు వీలున్నప్పుడు ఈ ఆలయానికి వచ్చే ప్రయత్నం చేయండి. చేస్తారు కదా. ఈ ఆలయం యొక్క లొకేషన్ కూడా ఇందులో మెన్షన్ చేస్తాను. మరి ఇక్కడికి ఎలా రావాలి తెలుసుకుందాము. నా పేరు సుధీర్ కుమార్. ఇక్కడ ఆలయంలో పనిచేసే అర్చకులం మేము. స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించే వేళలు కూడా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12, సాయంకాలం 5 నుంచి రాత్రి 8 వరకు. అదే ప్రకారంగా స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించు దారి గుండా మనకు చంద్రాయణ గుట్ట నుంచి కూడా మనకు బస్ సౌకర్యం ఉన్నది. పహాడి షరీఫ్ నుంచి రావడానికి అవకాశం ఉన్నది. అదే ప్రకారం శంషాబాద్ నుంచి 8 కిలోమీటర్లు, ఆరంగర్ నుంచి 7 కిలోమీటర్లు మనకు రోడ్డు మార్గం ద్వారా స్వామిని సేవించుకుని సందర్శించుకోవచ్చు. ఈ మామిడిపల్లిలో స్వామివారి యొక్క దేవాలయం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర్లో మామిడిపల్లి గ్రామంలో ఉన్న ఇంత అద్భుత ఆలయము, కొండ మీద స్వయంభూగా వెలసిన భక్తుల కోరిక మేరకు కొండ దిగి వచ్చిన బాలాజీ. చుట్టూ ఉన్న పచ్చటి ప్రకృతి అందాల అద్భుత ప్రదేశము. తిరుమల తరహాల్లోనే 4 మాడవీధుల్లో స్వామివారి విహారము. బ్రహ్మోత్సవాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక చిన్న తిరుపతి క్షేత్రం అనొచ్చు. కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరి ఆనాటి నుండి ఈనాటి వరకు తమ లీలలు తమ మహిమలు చూపిస్తూనే వస్తున్నాడు. మరి ఈ మామిడిపల్లిలో కూడా ఎన్నో మహిమలు కూడా జరుగుతాయట. మరి స్వామివారు ముందుగా ఒక కొండ పైన వెలిసారు, మరి అది చూద్దాము, అలాగే ఆలయం లోపలికి వెళ్దాము. మరి కొన్ని విషయాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరి ఇలాగే చూడండి, మనం కొండ పైన జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, 7 కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, 7 కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. చూడొచ్చు కుర్మ అవతారంతో
మరి ఇక్కడ మనం చూస్తుండగా మనం తెలిసిపోతుంది ఇదంతా కూడా ఎంతో ప్రాచీనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు మరి శ్రీ బాలాజీ వెంకటేశ స్వామి వారిని మనం ఇప్పుడు చూడబోతున్నాము మీరందరూ కూడా ఇలాగే చూస్తూ ఉండండి చాలా మందికి కూడా ఈ వీడియో షేర్ చేయండి చాలా మంది భక్తులకు కూడా మంచి జరగాలని నేను ఇక్కడికి రావడం జరిగింది ఆ స్వామి వారిని చూసామా ఊలన్నీ మురిసి విరిసి నీ మాలగ తరించగతో మాల సేవతో పులకించగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా సర్వస్వం కాపాడే శ్రీవారి పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు కష్టగడ పద్మ అష్టోత్తర శతావళులు పులకరించు సహస్ర కలశాభిషేకమున కటాక్షాలకు ఆనవాలు తిరుపావడకు ముందు నా మార్గోన్మితాలు గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి గోవింద హరి గోపాల హరి గోవింద 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 గోపాల హరి చైర్మన్ గారు కోట్ల వెంకటేష్ వాల్మీకి గారితో కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము వారితో మాట్లాడిన తర్వాత మరి యాలయం యొక్క స్థల పురాణం కూడా యాలయం యొక్క పూజారి గారి ద్వారా వారి మాటలు కూడా మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మామిడిపల్లి గ్రామము బాలపూర్ మండల్ రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలో వెలిసినటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆ గుట్ట మీద 800 సంవత్సరాల క్రితం అక్కడ గుట్ట మీద నిలిచింది కాబట్టి అప్పుడు పెద్దలు ఇక్కడ కిందకి తీసుకొచ్చి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు మా గ్రామ పెద్దలు దీన్ని డెవలప్ చేయడం కానీ ఇక్కడ నడవడం కానీ జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చిపోతారు వాళ్ళు కోరిన కోరికలు ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతాయి మనకు కల్వకుర్తి హైవే నుంచి 2 కిలోమీటర్స్ శంషాబాద్ బెంగళూరు హైవే నుంచి 7 కిలోమీటర్లు ఈ అందుబాటులో ఉంది కాబట్టి అందరూ రావాలి కోరుకున్న ఫలితాలు ఖచ్చితంగా ఇస్తాడు ఆ భగవంతుడు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ శ్రీ భూనీలాసమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మామిడిపల్లి గ్రామం ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంగా మనకు పేర్కొనడం ప్రకటించడం జరుగుతుంది స్వయంభూ స్వామి కొండపైన కూడా మనకు కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి స్థలం అది అక్కడ స్వామివారి యొక్క పుష్కరిణి ముఖమంటము స్వామివారు స్వయంగా ఉద్భవించినటువంటి మూర్తి కూడా మనకు అక్కడ దర్శనం చేసుకోవచ్చు కాలక్రమేణ అక్కడ పూజా కైంకర్యాలు చర్యలు పరిస్థితుల కాలంలో కూడా ఇక్కడ ఆలయం కొండ కింద కూడా నిర్మాణమైనట్టు మనకు ఈ శిల్పకళా సంపద ద్వారా ఒక ప్రాచీనమైనటువంటి దేవాలయంగా మనం పేర్కొనవచ్చును స్వామివారి యొక్క పుష్కరిణి కళ్యాణ మంటపం మరి కూడా అర్ధమంటపం ముఖమంటపం ఇవన్నీ కూడా శ్రీవారి యొక్క రాజగోపురం ఆనందలయం కూడా మనకు అతి ప్రాచీనమైనటువంటి వారి యొక్క విశేష మూర్తుల్లో కూడా ఉత్సవ మూర్తి ఇక్కడ మనకు దర్శనం చేసుకోవచ్చు బ్రహ్మోత్సవాలు మరియు కూడా వార్షిక ఉత్సవాలు మరియు కూడా మనకు వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలు శ్రీవారి యొక్క నిత్య కళ్యాణ కైంకర్య మూర్తి మనం శ్రవణ నక్షత్రంగా స్వామిని మనం ఇక్కడ ఆలయాన్ని బట్టి మనం విశేషంగా కళ్యాణం జరిపించబడుతుంది మరియు కూడా పౌర్ణమి కూడా స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహించబడుతున్నది మరియు ఆలయాన్ని దర్శించినటువంటి భక్తులు కూడా వారి యొక్క కోరికలు కూడా త్వరగా తీరుతున్నాయని ప్రతిదీ శీఘ్ర వివాహము సంతానము చక్కటి కూడా ఉద్యోగము స్వామివారిని దర్శిస్తే అనేక శుభ ఫలితాలు
వారికి శుభం జరుగుతుందని స్వామివారిని దర్శించుకున్న భక్తులు వారి యొక్క మనోభావాలను కూడా మాకు తెలియజేయడం జరిగింది. స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క మంగళాశాసనం పొందాలని విజ్ఞాపన. మనం తెలుసుకున్నాం కదా ఈ రోజు మామిడిపల్లిలో ఉన్నాము శ్రీ బాలాజీ శ్రీ వెంకటేశ స్వామి వారి స్వయంభూ ఉన్న క్షేత్రానికి వచ్చేసాము. మరి స్వామివారు లీలలు అమోహము. మరి ఇక్కడికి వస్తే మరి తప్పకుండా మనకున్న కోరికలు మనకున్న సమస్యలు త్వరగా నెరవేరుతాయి. ఎలా విషయాలు తెలియజేసిన ఈ ఆలయం యొక్క పూజారి గారికి, అలాగే ఈ ఆలయం చూసుకుంటున్న వారికి, మరియు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క పూజారి గారికి కూడా, ఈ ఆలయం యొక్క చైర్మన్ గారికి మరియు ధర్మకర్త వారికి అందరికీ కూడా పేరు పేరు వి స్టార్ వి ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదాలు నా పైన నా ఛానల్ పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ మరొక ఆలయంతో మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.